ఎప్పుడు నిశ్శబ్దంగా మారతాడు, వాడికి ఎప్పుడు భూతదయ కలుగుతుందో అప్పుడు వాడు విషయ పరిజ్ఞానుడే అవుతాడంతే. విషయ పరిజ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా వాడి స్థాయిని బట్టి వాడికి విచక్షణ జ్ఞానం కలుగుతుంది. అదే విషయం తెలియదనుకో, వాడు చేసింది కరెక్ట్ అనుకుంటాడు. అది విషయం ఎందుకంటే అంటే నువ్వు దాని గురించి ఎంతసేపైనా మాట్లాడచ్చు. అది వయసు ఎవరికైనా ఏ టైంలోనైనా వ్యవసాయదారుడు చేయొచ్చు, కూలీవాడు చేయొచ్చు, వాళ్ళు వాడు చేసే పనులు అన్నిష్టం చేసుకోవచ్చు. ఎక్కువ తక్కువే అనుకోవటానికి వీళ్ళే ఆ వ్యవసాయదారుడు ఒక ధర్మం చేసుకోవచ్చు, ఒక పశువులకి పశువులకి అన్నట్టు అయినా పెట్టుకోవచ్చు, దాని ధర్మాలు చేసుకోవచ్చు. కూలివాడు వాడు వచ్చిన వాళ్ళు కొంతవరకైనా చేసి పెట్టుకోవచ్చు. అన్ని ధర్మం అంతా ఒకటే అవుతుంది. అది ఈ మనం ఏంటది, ఈ బ్రాహ్మణైన వాడికి కొంచెం విజ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడికి జన్మత కొంచెం దాన్ని వీడు ఆచరణలో పెట్టుకుంటే వాడికి లోకానికి మేలు జరిగితే ఆత్మలో కూడా వాడికి చాలా ఒక స్థిత ప్రజ్ఞత్వం వస్తుంది. వాడికి తెలిసి తప్పులు వాడు చేసి నాలుగు భాగాల్లో ఒక భాగమే శూద్రుడు అనుభవిస్తాడు అంటే వాడు తెలియక చేస్తున్నాడు. వాడు ఇప్పుడు తెలిసి చేస్తున్నాడు, చదువుకున్నవాడు వేదం చదువుకున్నవాడు అంటే తెలిసి చేసినా తెలియజేసినా తప్పు అవుతుందంటారు. తెలిసి చేస్తే ఎక్కువ అనుభవించాలి వీడు. వాడు తెలియక చేస్తాడు, చెప్తే వింటాడు, ఏదైనా కొంచెమే వాడికి. ఇప్పుడు వీడు అవన్నీ చూస్తున్నాడు, అవన్నీ చెప్పలేకపోతున్నాడు, చెప్తున్నాడు, వీడు ఆచరించలేకపోతున్నాడు. ఇది అధర్మాధర్మం న్యాయాన్ని అన్ని తెలుసు కాబట్టి వీడే ఎక్కువ నరకు అనుభవిస్తాడు. అసలు